ఎంపీ గారు, ప్రసాద్ గారికి, అలాగే మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ రాజా ప్రవేశ్ కుమార్ గారికి, అలాగే వైస్ ఎంపీ గారు శ్రీమతి శాసనమంతరావు, అలాగే మన అచ్చాపురం జరిపి సభ్యులు జనపరెడ్డి శ్రీనివాసరావు గారికి, అలాగే అచ్చాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ రాజా చేసింది అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా మీ గ్రామంలోనే ఉన్నాయి. మేము కూడా పగలు రాత్రి ఇక్కడే ఉన్నాం. మరి అంత తీవ్రంగా నష్టపోయిన ఈ గ్రామానికి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడన్నా తుఫాన్లు వస్తే మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదని ఉద్దు తుఫాన్ తర్వాత పెద్ద ఎత్తున మనం తుఫాన్ శాఖ బిల్డింగ్లు నిర్మించుకున్నాం. మందికి లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం. దానిలో 200 దాతలు ఇన్ఫోసిస్ వాళ్ళిస్తే 400 రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ ద్వారా గౌరవ మంత్రి గారి డిపార్ట్మెంట్ ద్వారా మనం నిర్మించుకున్నాం. ఆ ఇన్ఫోసిస్ ఇచ్చిన 200 కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం, లబ్ధిదారులకు ఇచ్చుకున్నాం. తాను శ్రీనివాసరావు గారి చేతుల మీద ఈ రోజు ప్రారంభించుకోబోతున్నాం. మరి ఒక చరిత్రార్థమైన ఘట్టం. ఏ కిషన్మాన్ విలేజ్లో కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఎంట్రన్స్ ఒక హౌస్ హోల్డర్స్ గా మీరు కట్టే 5,000 ఎగస్ట్రా కట్టించుకోకుండా మీకు 600 ఇల్లే కాదు ప్రభుత్వం ఇది. గతంలో రెత్తవాలి, వాళ్ళ బంధువులు అన్నా అవ్వాలి. అలాంటిది ఇప్పుడు మీకు ఫిషర్ మెష్ చూద్దాం తప్పకుండా చేద్దాం నువ్వు చెప్తున్నా జనీన్ కారణం అని కూడా మీరు నన్ను ప్రోత్సహించారు. ఇంకా ఎఫర్డబుల్ హౌసుల్లో మా పీడీ గారికి కూడా చెప్పాం, మాకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ సర్ప్లస్ ఉంది, దీని చుట్టుపక్కలే. ఇప్పుడు వరకు ఫ్రీగా ఇచ్చాం కాబట్టి ఇది ఉద్దు తుఫాన్ ఇల్లు కాబట్టి ఇప్పటి నుంచి
ఆ స్కీమ్ ప్రకారం 44,000 ఏదో కట్టే స్కీమ్ ఏదో ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తే ఇంకా ఉద్దుతు తుఫాన్లో ఈ జిల్లాలో కొన్ని చోట్ల కొన్ని మిగిలిపోయి ఒక 70-80 అని కూడా ఏదో వింటా ఉన్నాం. ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనమంతా పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అన్ని స్కీములు మనం ఇస్తా ఉన్నాం. అందుకనే ఇంకా ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అపార్థం చేసుకోకుండా వాళ్ళకు కూడా, ఎందుకంటే 6,000 గడపుంటే ఇంకా 500 ఇల్లిస్తే కొంతమంది ఊర్లో స్కీములు అవుతుంది. ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మేము అందరినీ ఒక ఇంటి వాళ్ళు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మాకు 500 ఇల్లుగా గతంలో మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దయచేసి దాన్ని మీరు మాకు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నారు. గ్రాస్ లెవెల్ వరకు కూడా మీరు వెళ్తూ మీరు ఈ గృహ నిర్మాణ ఇంకొక కోరిక కూడా లాస్ట్ అసెంబ్లీలో నేను అడిగాను. గతంలో సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హంసంపాయి చేసిన మంత్రివర్యులు, గృహ నిర్మాణ మంత్రివర్యులు అయిన కాలం శ్రీనివాస్ రావు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారైన రమేష్ బాబు గారికి, అలాగే మన ప్రశాంత్ గారికి తెలుసు. మరి ఒకప్పుడు మన అందరూ కూడా పేరు దీక్షలతో తమ్ముల పాటల్లో ఉండేవాళ్ళు తెలుస్తుంది ఇంట్లో. ఎందుకంటే మన జీవన విధానం జీవన ప్రమాణాలు ఎలా ఉండేవి, కానీ మన ఆనాడు మన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఎవరైతే బదులు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూలు గుడ్డ తిండి ఈ మూడు కూడా మనం ఇవ్వాలి. ఒక గూడు మనం తినడానికి తిండి, వాళ్ళు కట్టుకోవడం బట్ట ఈ నీటి నినాదం కూడా ఆ రోజు తెలుగుదేశం మనం తెలుగుదేశం పార్టీని కూడా ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆయన ఆ 10 సంవత్సరాలు మన అందుబాటులో ఉన్నప్పుడు మరి ఎన్టీ రామారావు గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక ఇళ్ళు మనకి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మన ప్రభుత్వం మళ్ళీ 10 సంవత్సరాలు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కూడా ఒక హౌసింగ్ కానీ, ఒక యాషింగ్ కానీ, ఒక పెన్షన్ కానీ ఏ విధంగా కూడా మనకి రాకుండా కూడా జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామని కూడా మీ అందరికీ తెలుసు. ఆ పాదయాత్ర సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాగ్దానాలు చేశారో, అంటే గ్రామ గ్రామాలను తిరిగి గ్రామ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఏదైతే మౌలిక వసతి ఆ గ్రామాలు కల్పించాలి, ఆ ప్రజలకు నేను ఎలా ఆదుకోగలనని ఒక ఆలోచన విధానంతో అనేక మనకు వాగ్దానాలు చేసి మరి ఆ మాటలు నమ్మి మనం రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ మనకి ఎవరైతే మనం ముఖ్యమంత్రి కావాలి, ఎవరే ఏ పార్టీ వస్తే మనం మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ఒక మంచి భారతదేశంలో మన దేశంలో ముందుంటుందన్న ఒక ఆలోచనలతో మరి 3 సంవత్సరాల కిందగా మనం అందరూ కూడా ఓటేసి గెలిపించుకున్నాము. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని కూడా చేస్తాం. కానీ చాలా మంది మీరు అన్నారు మీరు డబ్బులు లేవు, అంటే మన రాష్ట్రం విడిపోయిన మన డబ్బులు లేవు, మరి వీళ్ళు ఎలా చేస్తారు, ముఖ్యమంత్రి ఎలా చేస్తారు, ఇవన్నీ అబద్ధమని కూడా చాలా మంది అన్నం జరిగింది. కానీ మన అందరం ప్రభుత్వం వచ్చాక మన అందరం మనం చూస్తున్నాం మన గ్రామంలో ఏదైతే లేవో ఒక మంచినీటికి ఇబ్బందిగా ఉండేది, ఒక రోడ్లకు ఇబ్బందిగా ఉండేది, ఒక కరెంటుకి ఇబ్బందిగా ఉండేది, ఒక విద్యకి ఇబ్బందిగా ఉండేది, ఒక వైద్యానికి ఇబ్బందిగా ఉండేది, ఇలా అనేక మళ్ళీ మనకి పెన్షన్ 200-1,000 రూపాయలు చేసి ఆడుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన వాగ్దానాలతో పాటు మన గ్రామానికి మనకు కావాల్సిన అనేక మౌలిక వసతులు కల్పించారన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది ఈరోజు మన గ్రామ గ్రామాల్లో చూస్తుంటే రోడ్లు ఉన్నాయి, కరెంటు వస్తుంది, మంచినీరు వస్తుంది, ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయం. మరి ఉదూతిగా మనం నష్టపోయాం, ఉదూతిగా నష్టపోయినప్పుడు కూడా మనకి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఎమ్మెల్యే గారు మన ప్రాంతానికి ఏ నష్టం జరిగిందనేది మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన మనకి చాలా సంతోషం. ఒక విపత్కరమైన పరిస్థితి, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు 6-7 నియోజకవర్గాలకు సంబంధించిన నీళ్ళన్నీ మీ దగ్గరికి రావడం, ఇక్కడ మీరుంటున్న గుడిసెలు కానీ పూరిపాకలు కానీ ఇవన్నీ పూర్తిగా ధ్వంసమైపోవడం, ఆ విలయం సృష్టించిన విధ్వంసం, ఆ 5-6 రోజులు మీరు పడ్డ బాధలు నిజంగా వర్ణనాతీతం. పగవారికి కూడా ఈ కష్టం రాకూడదు అనుకునేంత కష్టం మీకు వచ్చింది.
అలాంటి సందర్భంలో తుఫాను ఎంత వేగంగా వచ్చిందో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నానికి అంత వేగంగా వచ్చారు. వచ్చి ఇక్కడే ఉండి వారం రోజుల్లో మొత్తం పరిస్థితిని అంతా చక్కదిద్ది మీకందరికీ భవిష్యత్తు మీద ఒక భరోసా, నేనున్నాననే ఒక నమ్మకాన్ని కలిగించి మీరు మీ పనులు యథాప్రకారం చేసుకునే వాతావరణాన్ని సృష్టించగలిగినాడు. ఇది చూసి యావత్ ప్రపంచం చాలా ఆనందపడింది. అంటే ఒక నాయకుడికి పేదల పట్ల బాధితుల పట్ల చిత్తశుద్ధి అంకిత భావం ఉంటే ఏమైనా చేయొచ్చని నిరూపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది విశాఖపట్నమే. విశాఖపట్నం హుదూదుకు ముందు హుదూదుకు తర్వాత అంటే తర్వాతనే బ్రహ్మాండంగా తయారైంది. మీరందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ పక్కనే బ్రాండిక్స్ ఉంది, ఫ్యాక్టరీ. చాలామంది అక్కడ ఉపాధి అవకాశాలు పొందుతూ ఉంటారు. మీ వృత్తి అట్లాగే మీకు వస్తున్న ఆదాయం, దీన్ని పెంచడానికి ప్రభుత్వం ఇస్తున్న చేయూత, ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు మీ పిల్లా పాపలతో అన్నం తినేటప్పుడో లేకపోతే అన్నం తిన్న తర్వాతనో సరదాగా కూర్చొని మాట్లాడేటప్పుడు మీ కుటుంబ విషయాలతో పాటు నాలుగు మంచి మాటలు లేదా నాలుగు మంచి పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నవి కూడా మీ చర్చల్లో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది, మీకోసం నిరంతరం 68 సంవత్సరాల వయసులో కష్టపడి పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కష్టాన్ని మనం కనీసం గుర్తు చేసుకుని ఈయన మా కోసం ఇంతగా కష్టపడతా ఉన్నాడు, ఈయనకు మేమేమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి అని ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటే మన నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏమీ కోరుకోరు. నిండు మనసుతో మీరందరూ ఆశీర్వదిస్తే అంతే చాలు. ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుందనే భావన మనందరిలోనూ కలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరింత శక్తివంతంగా మరింత వేగంగా పనిచేస్తారు. ఆ రకంగా మరింత త్వరగా మన కష్టాలన్నీ కూడా రూపుమాపుతాడని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. సుమారు 400 ఇళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. అట్లాగే ఇంకా కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కొన్ని ఇళ్ళు నిర్మించారు. త్వరలోనే వాటిని కూడా ప్రారంభం చేసుకోవాలా. ఆయన ఈరోజు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం మనం చేసుకోలేకపోయినాము. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది. ఆయన కూడా మా జిల్లా వాడే. మరి ఇక్కడ మీకందరికీ మంచి ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామైనారు. మీకందరికీ తెలుసు తుఫాన్లు కొత్త కాదు. మీకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అందరూ ఈ తుఫాను లేదా వరదల తాకిడికి గురైన వాళ్ళే. ఆ ప్రకృతి విలాపాలకి మీరందరూ కూడా బలైన వాళ్ళే. కానీ ఎప్పుడూ చేయనంతగా, ఎవరూ చేయనంతగా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారా లేదా ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని మరి సమీక్ష చేయమని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఒక విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వస్తే 970 ఇళ్ళు నిర్మించి ఇస్తా ఉన్నాం. దాంట్లో ఇప్పటికే 8797 ఇళ్ళు పనులు పూర్తయినాయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి మనం పెట్టిన ఖర్చు 324 కోట్లు. హుదూద్ తుఫాను బాధితులకే, ఇంకా బయట వాళ్ళు కాకుండా ప్రభుత్వమే ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు 324 కోట్లు.
మొత్తం అయితే 400 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి అందరికీ సొంత ఇంటి సౌలభ్యాన్ని కలగజేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 97,311 ఇళ్ళు నిర్మించి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకా మొన్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంకా కొన్ని ఇళ్ళు వచ్చాయి, 38,000 వచ్చాయి. అంటే 125,000 ఇళ్ళు సుమారు మనం ఈ విశాఖపట్నం జిల్లాలోనే నిర్మించి ఇస్తా ఉన్నాము. అందులో 64,327 ఇళ్ళు ఇప్పటికే పూర్తి చేశాం. మరి మొత్తం 900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ ఇళ్ళ కోసం. భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడా ఏ ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో 13 లక్షల ఇళ్ళు కడతా ఉంటే దానికోసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. లేకపోయినా మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా మన పరిస్థితి బాగలేకపోయినా 6 లక్షల ఇళ్ళు ఇప్పటికే మంజూరు చేశాం. ఇంకో 4 లక్షల ఇళ్లకు మొన్ననే జీవో ఇచ్చాం. అంటే 10 లక్షల ఇళ్ళని మన సొంత నిధులతో కష్టపడి బయట ఎక్కడెక్కడి నుంచినో అప్పు చేసి మీ అందరికీ ఇల్లు కట్టిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి మీకందరికీ బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఇది చాలదా మీ పట్ల ఆయనకున్న అభిమానం, ఆయనకున్న చిత్తశుద్ధి, మీరందరూ ఆనందంగా ఉండాలని ఆయనకున్న బలమైన కోరిక. మరి దీనికి ఉదాహరణ అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరైనా మన దగ్గర డబ్బులుంటే మన బంధువులు మన స్నేహితులు అడిగితే అప్పిస్తాం, కానీ మన దగ్గర లేకపోయినా మన బంధువుకో మన స్నేహితుడికో అవసరం అంటే వేరే వాళ్ళతో అప్పు తీసుకొచ్చి ఇస్తామే, అది గొప్ప సంగతి. ఆ పని ఇప్పుడు మీకోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారని. ఇంకా అనేక ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, ఆదాయం లేదు, రకరకాల ఇబ్బందులు ఉన్నా సరే మనం అవన్నీ పక్కన పెట్టి పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏమీ తక్కువ కాకుండా అందరికీ అన్ని సౌకర్యాలు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కుటుంబానికి కనీసం 10,000 రూపాయల ఆదాయం రావాలనేది మన నాయకుడి ఆకాంక్ష. మీకైతే ఇంకా ఎక్కువ రావాలా, ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉన్నారు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మీ జీవన ప్రమాణాలు పెరగాలంటే మీ ఆదాయం ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళకన్నా మరింత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. దానివల్ల మీకు బతికేదానికి మార్గం చూపిస్తా ఉన్నాం, ఉండేదానికి ఇల్లు కట్టిస్తా ఉన్నాం, తినేదానికి బియ్యం ఇస్తా ఉన్నాం, వృద్ధులైతే పెన్షన్ ఇస్తా ఉన్నాం, మత్స్యకారులకైతే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ మీకు ప్రభుత్వం చేయదోడు వాదోడుగా ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయమని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. తల్లి గర్భంలో శిశువు ఊపిరి పోసుకున్న మరుక్షణం నుంచి ఆ తల్లిని అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చూసుకుంటా ఉంది. మంచి ఆహారం ఇచ్చి అట్లాగే గర్భం దాల్చిన తర్వాత జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకొని మీకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో కాన్పు చేసి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చివరి వృద్ధాప్యంలో మరణించిన తర్వాత కూడా మహాప్రస్థానం రూపంలో మీకు చేయూతనిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. 6,000 జనాభా ఉన్న ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం అంటే నిజంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తా ఉంది. ఎందుకంటే పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వెంట నడుస్తా ఉన్నారు. దానికి మీకు మీ రుణం తీర్చుకోలేమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. సంవత్సరాలుగా సంపాదించుకున్న అనుభవం, సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాతులు అన్నిటినీ పెట్టుబడులుగా మార్చి మీ అందరికీ మంచి జీవనాన్ని, మంచి జీవితాన్ని ఇవ్వడానికి
చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఆయన మీద అనేక మంది ఈరోజు కక్ష కట్టినారు. చంద్రబాబు నాయుడు పేరు ప్రపంచంలో మారుమారిపోతా ఉంది. నేను ప్రధానమంత్రి అయినా నన్ను ఎవరు పిలవడం లేదు, చంద్రబాబు నాయుడు గారిని అందరూ పిలుస్తా ఉన్నారు. ప్రధానమంత్రి ఒక పక్క, ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మరి నాకు ఆ ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు వస్తుందో అనే ఈయన బాధ. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఆయన నేను ముఖ్యమంత్రిని కావాలని ఆయనకు ఆశ. వీళ్ళందరూ ఒకటై ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుండడాన్ని చూసి ఓర్చుకోలేక మన మీద కసి పెంచుకొని కక్షతో వీళ్ళందరూ మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. నాకు చాలా పాదమిత్రుడు, మరి ఆమెకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అట్లాగే మీ శాసనసభ్యులు రమేష్ గారు ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు, అట్లాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి నిరంతరము ఇవే ధ్యాసగా పనిచేస్తూ ఉన్నారు. ఒక మంచి చురుకైన శాసనసభ్యుడిగా ఉంటూనే మరి రూరల్ గ్రామీణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూ ముందుకు పోతున్న రమేష్ గారిని మనస్ఫూర్తిగా మీరందరూ ఆశీర్వదించాలని, మీ అందరి సహకారంతో ఆయన బ్రహ్మాండంగా మరిన్ని మంచి కార్యక్రమాలు మీకోసం, ఈ నియోజకవర్గం కోసం, ఈ జిల్లా కోసం చేస్తారని దాని ఒక ప్రయోగం చేస్తా ఉన్నాం కుప్పం నియోజకవర్గంలో. అదే ఇంకా ప్రారంభం కాలేదు, అయినా సరే ఇట్లాంటివి ఇంకో తణుకులో ఇక్కడ ఒక నాలుగైదు చోట్ల ఒకదాని మీద ఒకటి మరి ఇల్లు నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడో మా దృష్టిలో పెట్టారు, తప్పకుండా వాటిని కూడా సానుకూలంగా పరిష్కారం చేసి మీ అందరికీ, మీతో పాటు ఇల్లు లేని మరింత మందికి శాశ్వత గృహవసతి కల్పించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. ఎన్ని ఆల్రెడీ మనం పెట్టా, ఎన్ని వారం రోజుల్లో పరిష్కరిస్తాం. ఎందుకంటే దత్తత గ్రామం భాస్కర్ రావు అది ఇల్లు ఇచ్చినందుకు మీకు పట్టుబట్టలు పెట్టారో అది స్వీకరించాల్సింది. మహిళ లక్ష్మి